డాక్టర్ గారు, ఈ రోజు యోగాలో భాగంగా మన ప్రేక్షకులందరికీ ఈ ఉత్తాన పాదాసనం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయి, అలాగే దాన్ని చేసే సరైన పద్ధతి ఏంటో కూడా చూపిస్తారా? ఆసనాల అన్నిటిలోకెల్లా పొత్తి కడుపును బాగా తగ్గించడానికి ఉపయోగపడే ది బెస్ట్ ఆసనం ఉత్తాన పాదాసనం. ఓకే, ఈ ఆసనాన్ని చేసి కూడా చాలామంది మరి మేము ఆశించినట్టు మా పొత్తి కడుపు తగ్గలేదని కొంతమంది అప్పుడప్పుడు మెసేజ్లు పెడుతూ ఉంటారు. అందుకని అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని మీరు తప్పు చేశారమ్మా, అందుకని మీకు పొత్తి కడుపు ఎక్కువ తగ్గలేదు. ఓకే, ఆ తప్పు మీరు చేసేది ఏమిటో మీకు తెలియాలంటే మేము తప్పు చేసి చూపించాలి ఇక్కడ. అందుకని ఈరోజు ప్రత్యేకంగా తేజస్విని మనోజ్ఞ గారు ముందుగా తప్పు చేసి ఉత్తాన పాదాసనం చూపిస్తారు. ఇలా చేస్తే రిజల్ట్ పొత్తి కడుపు మీద రాదు. దీన్ని కాకుండా సరైన యాంగిల్లో గనక కాళ్ళను పెట్టి ఆపినప్పుడు పొత్తి కడుపు కొవ్వు మాత్రమే కరుగుతుంది, అక్కడ ఇంచులాస్ బాగా జరుగుతుంది. అందుకని తప్పు ఒప్పు రెండు ఎలా చేయాలో ఉత్తాన పాదాసనంలో చూడండి. కింద భాగం పొట్టను కరిగించడానికి ఉపయోగపడే ఉత్తాన పాదాసన్ తప్పు చేయటం ద్వారా పొత్తి కడుపులో కొవ్వు కరగదు. మరి తప్పు ఎలాగో చూద్దాం. వెళ్ళకేలా పడుకుంటాం, కాళ్ళను చాపేస్తాం, రెండు చేతులు వేళ్లల్లో వేళ్ళేసుకుని తల కింద పెట్టుకుంటాం, రెండు పాదాలను కలిపి చాపేస్తాం. ఇట్లా కాళ్ళని నేల నుంచి పైకి లేపి ఆపాలి. కానీ ఇక్కడ మూడు అడుగులు ఎత్తు నాలుగు అడుగులు ఎత్తు లేపేసాం. అంత ఎత్తు లేపినప్పుడు పొత్తి కడుపు తగ్గదు, అందుకని కాళ్ళు బాగా లేపినట్టు వస్తుంది కానీ ఫలితం అంత ఉండదు. కొంతమంది కాళ్ళను అట్లా బెండ్ చేసి ఉంచుతారు, కాళ్ళు బెండ్ అయినా ఫలితం రాదు. కాబట్టి ఇలా చేయటం అనేది రాంగ్ పద్ధతి. నడుము నొప్పి ముడ్డిపోస్తుల దగ్గర నొప్పి వస్తుంది తప్ప పొత్తి కడుపు కొవ్వు మాత్రం కరగదు. అదే ఉత్తాన పాదాసన కరెక్ట్గా చేసే పద్ధతిని ఇప్పుడు మనం చూడబోతున్నాం. చేతులు వేళ్లల్లో వెళ్ళేసుకుని తల కింద పెట్టుకుంటాం, రెండు కాళ్ళని కలిపి చాపేస్తాం పాదాలని, రెండు కాళ్ళని నేల నుంచి ఒక అడుగు ఎత్తి లేపి ఆపుతాం. అంత ఎత్తుకే లేపి ఆపినప్పుడు ఈ కాళ్ళ బరువంతా పొత్తి కడుపు కండరాలు మోయటం జరుగుతుంది అన్నమాట. కాబట్టి పొత్తి కడుపు కొవ్వు కరగటానికి ఈ బరువు మోసినందుకు ఆ భాగంలో మార్పులు ఎక్కువ వస్తాయి, నొప్పి పొత్తి కడుపు భాగంలో విపరీతంగా వస్తుంది అన్నమాట. ఈ ఎత్తు లేపినప్పుడే యాక్షన్ బాగా ఉంటుంది. ఉండగలిగినంతసేపు ఇట్లా కాళ్ళను ఒక అడుగు ఎత్తి లేపి అదేవిధంగా కదపకుండా ఆపాలి. ఉండలేనప్పుడు మెల్లగా దింపేసి విశ్రాంతి స్థితిలో శవాసనంలో హాయిగా రిలాక్స్ అవుతారు. కాబట్టి మీకు ఫలితం బాగా రావాలి అంటే ఈ యాంగిల్ని మాత్రమే కాళ్ళను లేపి ఆపినప్పుడు వస్తుందని, తప్పుని చేయకుండా కరెక్ట్గా ఈ పద్ధతిని చేయగలరని మరి యోగ సాధకులందరూ గమనించగలరని విజ్ఞప్తి. డెలివరీ అయిన 4 నెలలు గడిచిన తర్వాత, లేకపోతే సిజేరియన్ కానీ ఇతర ఆపరేషన్లు అయిన 4 నెలలు గడిచిన తర్వాత, లేకపోతే అనుకోకుండా ఏదైనా వెయిట్ పెరిగి పొత్తి కడుపు బాగా పెరిగిన వారు కానీ దీన్ని బాగా తగ్గించుకోవాలంటే రెండు పూట్ల సరైన యాంగిల్లో మీరు పెట్టి ఉదయం 2-3 సార్లు సాయంకాలం 2-3 సార్లు ఈ ఉత్తాన పాదాసన కనుక చేశారంటే పర్టికులర్గా మీరు ఆశించిన పొత్తి కడుపు భాగంలో కొవ్వు కరిగించడానికి బాగా పనికొస్తుంది. ఇది లోవర్ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉన్నవారు, సయాటిక్ పెయిన్ ఎక్కువ ఉన్నవారు మాత్రం చేయకూడదు. అంబెలికల్ హెర్నియా, ఈ కింద భాగాల్లో హెర్నియాలు ఉండి బాగా ఇబ్బంది పడేవారు కూడా చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చు. ఈ ఉత్తాన పాదాసనం చేసిన తర్వాత కొంచెం ముడ్డుపూసల దగ్గర నొప్పి అనిపిస్తుంటే ఎవరికైనా మోకాళ్ళ కింద దిండు పెట్టుకుని వెళ్ళకెళ్ళి ఒక 5 నిమిషాలు అట్లా రిలాక్స్ అయిపోతే ఆ ఒత్తిడి తగ్గిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది అన్నమాట. ఈ టెక్నిక్ కూడా గుర్తుపెట్టుకోండి. చూసారు కదండి, ఉత్తాన పాదాసనం వల్ల ఎన్ని లాభాలు చేకూరుతాయో, మరి ఈ లాభాలన్నీ మనందరికీ లభించాలంటే చేసే విధానం సరైనదే ఉండాలి. కాబట్టి ఈరోజు డాక్టర్ గారు చూపించిన విధానంలో దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి.